హైదరాబాద్ తర్వాత వరంగలే ప్రధానమైనటువంటి నగరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. హైదరాబాద్ లో వర్షం వస్తే ఎట్లాంటి సిచువేషన్ ఉంటుందో సేమ్ అదే సిచువేషన్ వరంగల్ నగరంలో కూడా కనిపిస్తుంది. మనం హన్మకొండలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జంక్షన్ లో ఉన్నాం. ఇది ములుగు ఎక్స్ రోడ్ జంక్షన్ గా చెప్తారు. హన్మకొండ నుంచి వరంగల్ వెళ్ళాలన్నా హన్మకొండ నుంచి ములుగు 163 జాతీయ రహదారి నుంచి ములుగు ఆ ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ ఇది ప్రధానమైనటువంటి జంక్షన్. సార్ ఎట్లా ఉన్నాయి? ఇది మెయిన్ జంక్షన్ కదా హన్మకొండకు సంబంధించి, ఈ జంక్షన్ లో ఎట్లా ఉంది ట్రాఫిక్ కానీ ఇదంతా? ట్రాఫిక్ అంటే వాటర్ ప్రాబ్లం వచ్చి బాగా ఇబ్బంది అవుతుంది. బాగా టూరిస్ట్ పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇంత ఇది గ్రేటర్ గా ఉంది? చిన్నపాటి వర్షానికే ఇంత జామ్ అవుతున్నాయి ట్రాఫిక్, అంత రోడ్లంతా కూడా జలం అవుతున్నాయి. కారణం ఏమనుకుంటున్నారు? కారణం అంటే మామూలుగా డ్రైనేజెస్ వాటర్ వాటర్ ప్రాబ్లం, దానికి దాని వల్లనే అది ఫ్లోర్ పైనుంచి పోతుంది. ఎట్లున్నాయి మీ రోడ్లు? ఎట్లున్నాయి? వర్షం వచ్చింది కదా, ఈ రోడ్లు ఎట్లా అనిపిస్తుంది? మొత్తం గలీజ్ అయిపోయినాయి రోడ్లు అన్ని. వాతావరణం కూడా పొద్దున లెక్క కొడుతుంది, సాయంత్రం లెక్క కొడుతుంది. వర్షం అంతా ఇదంతా వచ్చి ఎటు అటు ఎటు వేస్తూ వేస్తూ మేము అయిపోతుంది. ఎటు పోనీకి లేదు, ఎటు రానీకి లేదు, ఎటు ఉండడానికి లేదు. మొత్తమే ఇటు పోతే హన్మకొండ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు వరంగల్ రానికి ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం ఏడికాడికి స్తంభించిపోయినాయి. ఇటు నాలాలు మొత్తం నిండిపోతాను. అటు ములుగు రోడ్డు కూడా నిండిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి అనుకుంటున్నాను? ఇవి మొత్తం జామ్ అవుతున్నాయి, నాలాలు జామ్ అవుతున్నాయి. ఏం చెప్పేసినట్లేదు, మొత్తం ఏడికాడికి జామ్ అయిపోతున్నాయి. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఇటు కాజీపేటలో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లంతా కూడా జలమయం అవుతున్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలం వర్షాలు పడుతుందంటే చాలు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అంతా కూడా వరంగల్ నగరంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి రోడ్లే ఈ స్థాయిలో జలమయమవుతున్నాయంటే ఇక లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి కాలనీల పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.